హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరోనా ఓమిక్రాన్ల వల్ల యాభై శాతం ఆక్యుపెన్సీ కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ వంటి కారణాలతో సంక్రాంతికి బరిటిలోకి దిగాలనుకున్న పాన్ ఇండియా చిత్రాలు స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే ఈ సంక్రాంతికి రాధేశ్యామ్తో ప్రభాస్ ట్రిపుల్ ఆర్తో రామ్ చరణ్ ఎన్టీఆర్ సర్కారి వారి పాటతో సూపర్ స్టార్ మహేష్ బాబు బరిలో తలపడాలనుకున్నారు కానీ కరోనా ఒమిక్రాన్నుల వల్ల యాభై శాతం ఆక్యుపెన్సీల కారణంగా కొన్ని చిత్రాల షూటింగులు పూర్తి కాకపోవడంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది భారీ చిత్రాలన్నీ అనూహ్యంగా సైడైపోవడంతో సోలగా బంగారాజు చిత్రంతో నాగార్జున నాగచైతన్య బరిలోకి దిగారు తండ్రి కొడుకులు కలిసి నటించిన చిత్రం కావడం సోగ్గాడే నాయన సీక్వెల్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి అయితే టాక్ బాగానే ఉన్న సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్ళని రాబట్టలేకపోయింది సంక్రాంతికి భారీ చిత్రాల పోటీ లేకపోయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది దీంతో ఎంతో ఆశగా భారీ చిత్రాల మధ్య సారవత్ర పోటీ ఉంటుందని ఎదురు చూసిన సగటు ప్రేక్షకుడికి ఈ సంక్రాంతి తీవ్ర నిరాశనే మిగిల్చింది అయితే అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సమరం మాత్రం భారీగానే ఉండబోతుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి సమరానికి చాలా మంది హీరోలు కర్చీఫ్లు రెడీ చేసుకుంటున్నా ముందు బెర్త్లని కన్ఫామ్ చేసుకుంటున్నారు ఇద్దరు క్రేజీ స్టార్లు దీంతో రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి సమరం రసవత్తరంగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది వివరాల్లోకి వెళితే ఈ ఏడాది రాధేశ్యాం చిత్రంతో భారీ ప్లాప్ను సొంతం చేసుకుని తీవ్ర అసంతృప్తితో ఉన్న పాన్ ఇండియా స్టార్ వచ్చే ఏడాది ఆది పురుషుతో రచ్చ చేయడానికి రెడీ అయిపోతున్నారు బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీని టీ సిరీస్ ఫిల్మ్స్ రెట్రో ఫైల్స్ సంస్థపై భూషణ్ కుమార్ కృష్ణకుమార్ ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు కృతిసనన్ సీతగా ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది సంక్రాంతి బరిలో పోటీకి రెడీ అవుతున్న చిత్రాల్లో ముందుగా ఆది టీం వారు ప్రకటించింది రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి ఇప్పుడు ఈ మూవీతో సంక్రాంతి వారికి మరో స్టార్ సినిమా రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది తెలుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నంతో పాటు ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు పవన్ నటిస్తున్న తొలి జానపద చిత్రం ఇదే కావడం విశేషం నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో కాలం నాటి కథతో తెరకెక్కుతోంది చాలా యాక్షన్ డ్రామాగా ఈ మూవీని నిర్మిస్తున్నారు ఇందులో పవన్ రాబిన్హుడ్ తరహా బందిపోటు దొంగగా కనిపించబోతున్నారు కోహిని వజ్రం చుట్టూ సాగే కథ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి ఈ చిత్రాన్ని ముందు దసరాకు విడుదల చేయాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కావడం విఎఫ్ఎక్స్ వర్క్ అసలు అవుతుందా అనే నేపథ్యంలో తాజాగా ఈ మూవీని సంక్రాంతికి బరిలో దింపాలని నిర్ణయించుకున్నారట త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ వెల్లడించనున్నారని తెలిసింది బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ రోషనార్గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో అర్జున్ రాంపాల్ ఔరంగజేబుగా ఆదిత్య మేనన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్